మాస్క్ ధరించండి మాతో సహకరించండి ఎస్ఎంఎస్ పాటిద్దాం కరోనాను తరుముకుందాం ఎస్ఎంఎస్ పాటిద్దాం కరోనాను జయించండి కరోనాను తరుముకుందాం ముందుకు జాగ్రత్తలు పాటిద్దాం కరోనా వ్యాప్తిని అరికడదాం Thank you.
నమస్కారం. రాష్ట్రంలో ఒక క్యాంపెయిన్, కోవిడ్ అవేర్నెస్ మీద ఒక క్యాంపెయిన్ అక్టోబర్ 21వ తేదీ 10 రోజుల క్యాంపెయిన్ అని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు 21వ తేదీ నుంచి చేపట్టడం జరిగింది. వివిధ రకాల అవగాహన ర్యాలీలు, అవగాహన మీటింగ్లు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ సంబంధిత మనకు ఆల్ స్టేక్ హోల్డర్స్తో, ట్రేడ్, మనకు మిగతా హోటల్స్ అందరితోనూ, ఇటు సామాన్య ప్రజానికానికి కూడా, అందరికి కూడా కోవిడ్ అవేర్నెస్ మీద అందరూ మాస్కులు ధరించాలి, చేతులు శుభ్రపరచుకోవాలి, అలాగే భౌతిక దూరం పాటించాలని 3 సూత్రాలని మనకు అందరికీ తెలియజేస్తూ ఈ 10 రోజుల కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా చివరి ఘట్టంగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ మనకు విజయవాడ నగరంలో మరి కమిషనర్ హెల్త్ గారు, కమిషనర్ పోలీస్ గారు, పోలీస్ కమిషనర్ గారి మరి దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి అందరు కూడా కలిసి ఈరోజు ఇక్కడి నుంచి మనకు ఒక 2-3 కిలోమీటర్లు ర్యాలీ తీసి, ఈ క్యాండిల్ లైట్గా ర్యాలీ తీసి అందరికి మరొకసారి ఈ కోవిడ్ నియమ నిబంధనలు, కోవిడ్ నిబంధనల్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వెళ్ళడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మాస్కే కవచం మనకు. మాస్క్ లేనిదే బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోవాలి. మనకు ఇంతకంటే మనకు కోవిడ్ని ఎదుర్కోవడానికి ఇంతకంటే వేరే ప్రత్యామ్నాయం లేదని మనకు వైద్య నిపుణులు, ప్రపంచ మనకు ఆరోగ్య సంస్థ అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి మనకు కోవిడ్కు మందు ఉంది, కానీ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి మనకున్న మందు ఒక్కటే, మాస్క్ ఒక్కటే. మాస్క్ వేసుకోవడము, దాంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ మరి చేతులు శుభ్రపరచుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. కోవిడ్ అవగాహన సదస్సులో భాగంగా సాయంత్రం బెంచ్ సర్కిల్ నుంచి పీడబ్ల్యూడి గ్రౌండ్స్ దాకా అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది. మన విజయవాడ నగరంలో ముఖ్యంగా ఒకప్పుడు మనం కోవిడ్ చాలా పీక్లో ఉన్నాం, ప్రస్తుతం చాలా వరకు తగ్గింది. లాక్డౌన్ నిబంధనలు కూడా చాలా వరకు తగ్గించారు, కానీ కోవిడ్ బెడద తగ్గలేదు. అది ఇంకా ముందు ముందు సెకండ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తారు. కాబట్టి ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించి మాత్రమే బయటికి రావాలి, అదే రకంగా భౌతిక దూరం పాటించాలి, చేతులు శుభ్రం చేసుకోవటం. ఈ 3 కార్యక్రమాలు కనుక చేసేటట్లయితే మనం కోవిడ్ వ్యాప్తిని ఎంత కొంతవరకైనా అరికట్టవచ్చు. టేకప్ చేసినటువంటి 10 రోజుల కోవిడ్ మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ క్యాండిల్ ర్యాలీ పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా 3 విషయాలు. మాస్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి, తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి, 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి అనేటటువంటి 3 సందేశాలు కూడా అందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.
ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న గంట సంబంధించి లైక్ పెట్టి కొట్టండి.